ఎన్నికల వేళ టీడీపీ నేతలు రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాసరావుకు నోటీసులు అందాయి. బ్యాంకు రుణాలు ఎగవేత కేసులో ఆస్తుల వేలానికి సంబంధించి వీరిద్దరికీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేశాయి. ముందుగా ఎన్సీఎల్టీ ఇచ్చిన నోటీసుల గురించి చూస్తే, తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్కు చెందిన వివిధ ఆస్తులను విక్రయించేందుకు ఈ సంస్థ నోటీసులు జారీ చేస్తుంది. ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. వీటిని కొనేందుకు ఆసక్తి గలవారు జూన్ 13 లోపు బిడ్లు దాఖలు చేయాలని ప్రకటనలో పేర్కొంది. ఇక రఘురామకృష్ణరాజు డైరెక్టర్గా ఉన్న ఎండ్ భారత్ థర్మల్ పవర్ ప్లాంట్కు చెందిన 311 ఎకరాల కర్ణాటకలోని హాంకాంగ్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఈ స్థలం వేలం వేస్తున్న ఆస్తుల్లో ఉన్నాయి. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా కంపెనీకి చెందిన ఆస్తులు వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా కంపెనీ ఇండియన్ బ్యాంక్ నుంచి 400 కోట్ల రుణం తీసుకుని సకాలంలో చెల్లించలేదని బ్యాంకు పేర్కొంది. ఈ క్రమంలో గంటాకు చెందిన ఈ కంపెనీ ఆస్తులు వేలం వేయనున్నట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు బిడ్లు దాఖలు చేసేందుకు జూన్ 7 చివరి తేదీగా నిర్ణయించింది. రుణాల చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ చెల్లించకపోవడంతో ఈ రెండు సంస్థలు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. రఘురామకృష్ణంరాజు ఉండి నుంచి టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నోటీసులు జారీ చేసినప్పటికీ రుణాలు చెల్లించకపోవడంతో ఆస్తులు వేలం వేస్తున్నట్లుగా తెలుస్తోంది.